హాయ్ లెజెండ్ వ్యూవర్స్, నిన్న అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీని ప్రకటించడం జరిగింది. అయితే నిన్నటికి ముందే ఒక చర్చ వచ్చింది, పిఆర్సీతో పాటుగా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి వరాలతో పాటుగా నిరుద్యోగులకు కూడా అసెంబ్లీ వేదికగా కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు అనేటువంటి చర్చ వచ్చింది. సో అయినప్పటికీ కూడా అదేం జరగకపోవడం మనం నిన్న చూసాం. అయితే ఈరోజు పేపర్లో అయితే ఒక న్యూస్ వచ్చింది, యాజ్ ఆన్ టుడే అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉన్నటువంటి ఖాళీలన్నింటి మీద కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ఒక ప్రకటన చేయబోతుంది అనేటువంటి ఒక అంశం ఈరోజు మనం ఈనాడు పేపర్లో చూడడం జరిగింది. ఒక దానికి సంబంధించినటువంటి మీకు ఇన్ఫర్మేషన్, అసలు ఏముంది ఏం జరగబోతుంది అనే దానికోసం మనం ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు ఖాళీల జాబితా తయారీ అని. సో ఇక్కడ సిఎస్కు సీఎం ఆదేశాలు, అంటే ఏమేం డిపార్ట్మెంట్లో ఏమేం ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నింటినీ కూడా ఎలా ఫిలప్ చేయొచ్చు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దాని మీద సిఎస్కి చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం ఒక కథనాన్ని అయితే చూడొచ్చు. సో అన్ని శాఖలకు సంబంధించి అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి జాబితాలో నిన్న ప్రకటిద్దాం అనుకున్న దాంట్లో డిసెంబర్ నెలాఖరు వరకే సమాచారం ప్రభుత్వం సిఎస్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్లుగా, అయితే డిసెంబర్ వరకు కాదు ఫిబ్రవరి వరకు రిటైర్మెంట్ అయినటువంటి అన్ని ఖాళీలతో పాటుగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో సమాచారాన్ని ఇవ్వమని సీఎం గారు సూచించారు అనేది దీంట్లో ఒక సమాచారం అయితే ఉంది. సో అయితే మంగళవారం సాయంత్రం వరకు ఈ ఖాళీలను ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తారని. సో మంగళవారమో లేదా బుధవారమో దీని మీద అసెంబ్లీ వేదికగా ఖాళీలపై ఒక స్పష్టతనివ్వనున్నట్లుగా, సో దీనిపై ప్రకటన చేయనున్నట్లుగా ఒక సమాచారం అయితే వస్తుంది. ఖాళీల భర్తీని ప్రకటించే వీలుంది, భర్తీని ప్రకటించే వీలుంది అనేదైతే ఈనాడు దినపత్రికను చూసి మనం చెప్పొచ్చు. సో అయితే నెలవారీగా ఉద్యోగ నియామకాల క్యాలెండర్ రూపకల్పనపై సీఎం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ అంటే ఏ మంత్లో మనం ఏ నోటిఫికేషన్ లేయొచ్చు, దానికి ఎంత సమయం పడుతుంది, దీని గురించి కూడా మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని ఆధారంగా అతి త్వరలో తప్పకుండా కొన్ని నోటిఫికేషన్లు అయితే వస్తాయని చెప్పొచ్చు. సో మనకు ఆల్రెడీ మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, సో గతంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందని, సో నిన్న మొన్న వచ్చినటువంటి వివిధ కథనాలలో గ్రూప్ 3 అనేది తప్పకుండా రాబోతుందని, గ్రూప్ 1 కూడా రాబోతుంది అనేది ఒక సమాచారం. సో అభ్యర్థులు మీరు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి లేరు కాబట్టి ప్రిపరేషన్ను కొనసాగించండి, నోటిఫికేషన్ ఏ టైంకైనా రావచ్చు. సో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు రాయడానికి సిద్ధంగా ఉండాలి. సో అందుకోసం మీ ప్రిపరేషన్ ఆపకండి. నోటిఫికేషన్ ఎట్ ఎనీ టైం, ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉంది అని అనుకుంటే ఏప్రిల్ ఎండింగ్లో రావచ్చు, ఎలక్షన్ కోడ్తో సంబంధం లేదనుకుంటే ఇమీడియట్లీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మీరు ప్రిపరేషన్ ఆపకండి, ఎందుకంటే 20,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ప్రకటించి ఉన్నారు కాబట్టి, అది ఎంతో కొంత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడక్కడ కోచింగ్ సెంటర్లను కూడా ప్రారంభించడం జరిగింది. గవర్నమెంట్ తరఫున కూడా వివిధ కోచింగ్ సెంటర్లు ఆల్రెడీ ప్రారంభమవుతున్నాయి. సో అంటే ప్రభుత్వానికి కూడా కోచింగ్ని ఇస్తుంది అని అంటే వాళ్ళకు కూడా సమాచారం త్వరలో ఇస్తున్నారనే మనం తెలియజేయవచ్చు. కాబట్టి అభ్యర్థులు మీ ప్రిపరేషన్ ఆపకండి, 1-2 మంత్స్లో ఏ రోజైనా నోటిఫికేషన్ రావచ్చు, నోటిఫికేషన్ వచ్చే నాటికే మీ ప్రిపరేషన్ ఒక దశలో ఉంటే మంచిది, మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే 3 సంవత్సరాల నుండి నోటిఫికేషన్, 2.5 సంవత్సరాల నుండి ఏ నోటిఫికేషన్ లేదు కావున మీకు అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నదానికంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ కాంపిటీషన్ తట్టుకునే విధంగా ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి, సో ఆ విధంగా మీరు ప్రిపరేషన్ను కొనసాగించాలి. అందుకోసమే ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండాలి, స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయాలి. మీరు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటుంది లెజెండ్ యూట్యూబ్ ఛానల్. విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.